ప్రతి ఊరు ఏదో రకంగా ఫేమస్ అయి ఉంటుంది, కానీ మా ఊరికి మాత్రం అనుకున్న పేరే ఫేమస్. అందుకే ఏంటా ఊరు అని ఆలోచిస్తున్నారా? కాకినాడ. పచ్చని పొలాలు, అలలెగిసిపడే సముద్రాలు, ఎంత చూసినా తనివి తీరని అందాలు. అందాలంటే ఊరందాలండి బాబు. అంతా బాగానే ఉంది, అందరితో హ్యాపీగా ఉండే టైంలో ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కొత్త సమస్య ఎదురవుతుంది. అలాగే నా లైఫ్లో కూడా చాలానే ఉన్నాయి, అవేంటో మీరే చూడండి. అరే అర్జెంటుగా 5,000 రూపీస్ ఉంటాయి ఇవరా. నవ్వుతావేంట్రా బేబీ? నా కష్టాలు తెలుసుకోవడం నువ్వు డబ్బులు అడుగుతున్నావు చూడు. నా కరమరా బాబు. అన్నయ్య. చెల్లెమ్మా. అన్నయ్య కాలేజ్ ఫీజ్ కట్టాలి అన్నయ్య. నడింపుడు. సరే అమ్మా. ఏమైంది మచ్చా? కష్టాలన్నీ నాకెందుకు వస్తున్నాయరా? మచ్చా నీకు వచ్చిన కష్టాలు ఏ కుక్కకే రాకూడదు మచ్చా. ఏది కుక్క? ఈరోజు నేను వదిలేదే లేదురా. హలో అది అని కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలి. ఏ ఎక్కడికి రా. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్కరు పడిపోదాం. ఒక మహాత్మా గాంధీ, ఒక ఏపీజే అబ్దుల్ కలాం, ఒక స్వామి వివేకానంద, ఒక సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇలాంటి గొప్ప వ్యక్తులు పుట్టిన ఈ దేశంలో మనకి కష్టాలేంట్రా? ఏంటా కష్టాలు వస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మరి ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటికి వెళ్ళే దారి చూపించబడి లేడా? ఒకడున్నాడు. ఎవరతను? అదిగో ఓయ్ పెద్ద మనిషి, నిన్నే. నేనే తప్పు చేయలేదు, నాకెందుకు ఇన్ని కష్టాలు? శ్రీరాముల వారు, శ్రీకృష్ణుల వారు, మొహమ్మద్ వారి లాంటి గొప్ప గొప్ప వాళ్ళకే తప్పలేదు కష్టాలు. ఆఫ్టర్ ఆల్ సామాన్యమైన మనుషులు మనం. ఎంత ఒకటి గుర్తుపెట్టుకో, లాభమైనా నష్టమైనా సుఖమైనా దుఃఖమైనా ప్రతి మనిషి జీవితంలో చాలా సాధారణమైన విషయాలు. లాభం వచ్చినా నష్టం వచ్చినా కొన్నాళ్ళు మాత్రమే ఉంటాయి. ఇది లైఫ్, నథింగ్ ఈజ్ పర్మనెంట్. లైఫ్ అన్నాక అవన్నీ ఫేస్ చేయాలి. మరి కాలేజ్కి వెళ్ళొస్తా. నేను డ్రాప్ చేస్తానమ్మా నా స్కూటీ మీద. ఈ స్కూటీయా? వద్దులే, నేనే నడుచుకుని వెళ్ళిపోతా. వెళ్తున్నా. సొంత సిస్టర్కి కూడా నువ్వు లోకైపోయావు. సర్లే.